హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం చూడబోయే ప్రాజెక్ట్స్ వచ్చేసి బయోమెట్రిక్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్. ఫేక్ ఓటింగ్ ఏదైతే జరుగుతుందో, క్రాస్ ఓటింగ్ కానీ ఇలాంటివి ఏవైతే మనం చెప్తున్నామో వాటిలన్నింటినీ అవాయిడ్ చేయడానికి ఈ సిస్టమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనం వాడుతున్న కాంపోనెంట్స్ వచ్చేసి ఒక ఎల్సిడి డిస్ప్లే అనేది వాడుతున్నాం, అండ్ మైక్రో కంట్రోలర్ వాడుతున్నాం, అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాడుతున్నాము, అండ్ కొన్ని స్విచ్చెస్ వాడుతున్నాం, డేటా స్విచ్చెస్, అండ్ ఇక్కడ అదర్ సెట్ ఆఫ్ స్విచ్చెస్ వాడుతున్నాం. ఇవన్నీ కూడా పుష్ టు ఆన్ స్విచ్చెస్. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఎప్పుడైతే మనం ఫింగర్ ప్రింట్ అనేది రికార్డ్ చేసుకుంటుందో, రికగ్నైజ్ చేసుకుంటుందో, ఆ ఫింగర్ ప్రింట్ కన్నా దాని డేటా బేస్లో ఉన్నట్లయితే అది నెక్స్ట్ స్టెప్కి అలౌ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఓటింగ్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మేము మీకు కొన్ని ఓటింగ్ ఛానల్స్ చూపించాము. ఇక్కడ ప్రెస్ టు ఓట్ అన్నాం ఫస్ట్ స్విచ్ వచ్చేసి, నెక్స్ట్ స్విచ్చెస్కి సంబంధించినటువంటి నెంబర్స్ని మెన్షన్ చేసాం. వీటిలో మీకు కావాల్సినటువంటి పార్టీ సింబల్స్ లైక్ టీడీపీ, వైసీపీ అండ్ ఆల్, మన బీజేపీ ఏవి కావాలో ఆ పార్టీ పేర్లు రాసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొత్తం సెటప్ వచ్చేసి మనం 12 వోల్ట్స్ మీద ఆపరేట్ చేస్తాము, అండ్ బట్ ఈ ఇండివిజువల్గా మనం చూసుకున్నట్లయితే సెన్సార్స్ అనేవి 5 వోల్ట్స్ మీద రన్ అవుతాయి. సో ఇక్కడ ఇటు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో దాన్ని మనం 5 వోల్ట్స్ మీద ఆపరేట్ చేస్తాం. దానికోసం ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది వాడుతున్నాము ఇక్కడ. సో దీనికి ఇనీషియల్గా 12 వోల్ట్స్ పవర్ సప్లై కావాలి కాబట్టి దానికోసం ఒక అడాప్టర్ నుంచి 12 వోల్ట్స్ తీసుకుంటున్నాం. 12 వోల్ట్స్ పవర్ సప్లైని మనము డీసీ సాకెట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. మనం ఇన్సర్ట్ చేయగానే మనకు అక్కడ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది, వెల్కమ్ అని వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఓటింగ్ చేద్దాం అనుకున్నామో ఆ టైంలో ఇనీషియల్ ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, సో ఇనీషియల్గా దానికి డేటాబేస్కి మనం డేటా ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే ఒక 3 సెట్ ఆఫ్ స్విచ్చెస్ ఉన్నాయి. ఫస్ట్ స్విచ్ వచ్చేసి ఎంటర్, అండ్ సెకండ్ వచ్చేసి ఎరైజ్, అండ్ థర్డ్ వచ్చేసి సర్చ్. సో ఫస్ట్ స్విచ్ వచ్చేసి ఎంటర్ అంటే మన ఫింగర్ ప్రింట్ని దానికి రిజిస్టర్ చేయడం కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎరైజ్ అనే స్విచ్ వచ్చేసి ఉన్న డేటాబేస్ మొత్తాన్ని ఎరైజ్ చేసేయాలనుకుంటే అది ఎరైజ్. సర్చ్ అనేది వచ్చేసి మన ఫింగర్ ప్రింట్స్ని అది రికగ్నైజ్ చేసేటప్పుడు ఆ సర్చ్ అనే ఆప్షన్ వాడతాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇనీషియల్గా డేటాబేస్కి మన ఫింగర్ని ఎలా ఫింగర్ ఇంప్రెషన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఉన్నటువంటి ఈ స్విచ్ ఏదైతే ఉందో ఎంటర్ స్విచ్ అనుకున్నాం కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఉండాలి. లాంగ్ ప్రెస్ చేసి ఉన్నప్పుడు స్క్రీన్లో మనకి అది ఇన్ఫర్మేషన్ మారుతుంది. ఇప్పుడు వెల్కమ్ అని ఉంది కదా, ఇప్పుడు నేను దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మనం ఈ బటన్, ఎంటర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని లాంగ్ ప్రెస్ చేయడంతో పాటు ఆర్డినో నానోలో ఉన్నటువంటి ప్రీసెట్ బటన్, ఇక్కడ సెంటర్లో మీరు చూస్తున్నటువంటి వైట్ స్విచ్ ఏదైతే ఉందో దాన్ని ప్రీసెట్ అంటాం. ఈ రెండింటిని కూడా ఎట్ ఏ టైం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ ఎంటర్ స్విచ్ని అలాగే ప్రీసెట్ని కూడా ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తున్నాను. ప్రీసెట్ని చేసినప్పుడు మనకి వాల్యూ అనేది చేంజ్ అవ్వడం చూస్తాం. ప్రీసెట్ని ఒకసారి ప్రెస్ చేసి వదిలేస్తాం, అప్పుడు యాంటీ రిగ్గింగ్ సిస్టమ్ యూజింగ్ బయోమెట్రిక్ అని మీరు చూడొచ్చు అక్కడ. సో ఎప్పుడైతే నేను ప్రీసెట్ ఫస్ట్ ఎంటర్ బటన్ రిలీజ్ చేస్తానో మనకు ఆ స్క్రీన్ మీద ఎంటర్, ఎరేజ్ అండ్ సెర్చ్ అనేది వస్తాయి. అండ్ SW1 అంటే స్విచ్ 1, SW2 అంటే స్విచ్ 2, SW3 అంటే స్విచ్ 3, కింద ENR అంటే ఎంటర్, ఎరేజ్, సెర్చ్. సో ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం. సో ఇక్కడ మనం మెన్షన్ చేసినట్లుగా ఫస్ట్ స్విచ్ వచ్చేసి ఎంటర్ అంటే దాని డేటాబేస్కి మన ఫింగర్స్ని ఇన్పుట్ కింద ఇవ్వాలి. సో దానికోసం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్ అన్నాం కదా, ఈ ఫస్ట్ స్విచ్ను వాడి ఆ డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద ఫింగర్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ ప్లేస్ చేసాం, అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఆ థంబ్ ఇచ్చాము, థంబ్ ఎంటర్ బటన్ని ఇస్తున్నాము. ఇచ్చినప్పుడు మనకి స్క్రీన్లో రియాక్షన్ ఎలా వస్తుందో చూద్దాము. సో థంబ్ ఫింగర్, ఒక ఫింగర్ని సెన్సార్ మీద ప్లేస్ చేసి మనము ఫస్ట్ ఎంటర్ స్విచ్ ప్రెస్ చేసాం. ప్రెస్ చేసినప్పుడు ఫింగర్ డిటెక్టెడ్ ఆన్ సెన్సార్ అని మనకు చెప్పింది, అది ఒక డేటాని రికార్డ్ చేసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫింగర్కి వెళ్దాం, నెక్స్ట్ ఫింగర్ ప్లేస్ చేయండి. సో అదే టైంలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్ స్విచ్ని ప్రెస్ చేసాం. ఎంటర్ స్విచ్ ప్రెస్ చేసినప్పుడు సెన్సార్ ప్లేస్డ్ ఆన్ ద ఫింగర్, ఆ ఫింగర్ డిటెక్టెడ్ అని వచ్చింది. సో అది ఫింగర్స్ని తీసుకుంటుంది. ఇనీషియల్గా ఫస్ట్ ఇచ్చేటటువంటి ఫింగర్ని అది రికగ్నైజ్ చేసుకోలేదు. సో సెకండ్ నుంచి ఇస్తున్న వాటిని అది ఫస్ట్ కింద తీసుకుంటుంది, అంటే ఫస్ట్ ఇచ్చే 0 తీసుకుంటుంది కాబట్టి అది రికార్డ్ అవ్వదు. నెక్స్ట్ నుంచి ఇస్తున్న ఫింగర్స్ మాత్రం యాక్యురేట్గా వస్తాయి. ఫింగర్ చేంజ్ చేయండి.
సో ఇప్పుడు థర్డ్ ఫింగర్ని ఇచ్చారు, థర్డ్ ఫింగర్ని ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ప్రెస్ చేసాం, సింగిల్ ప్రెస్ చేస్తే ఫింగర్ డిటెక్టెడ్ అండ్ సక్సెస్ఫుల్ అటెంప్ట్ 2 అని వచ్చింది థర్డ్ ఫింగర్. సో థర్డ్ టైం ఇస్తున్నాము, డిటెక్ట్ అయ్యింది, వచ్చింది, అది ఆన్ అయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫింగర్స్ అనేవి రికగ్నైజ్ చేసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ సిస్టమ్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఆ ఓటింగ్ కోసం మనం, సో ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ అనేది రికగ్నిషన్ అయిపోయింది, మనం డేటాబేస్లో ఇచ్చేసాం. ఇప్పుడు అది నార్మల్ మోడ్లో తీసుకెళ్ళటం కోసం ప్రీసెట్ని నొక్కాలి మళ్ళీ. అంటే ఇందాక వరకు మనము డేటాని ఇది ఇస్తున్నాము, ఇందా మనం చూసాం కదా ఫస్ట్ స్విచ్ అనేది ఎంటర్ చేసాం, సెకండ్ ప్రెస్ బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్టయితే మనం ఇచ్చినటువంటి డేటా అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఓటింగ్ మోడ్లోకి వెళ్దాం. ఓటింగ్ మోడ్లోకి వెళ్ళడం కోసం మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రీసెట్ వాల్యూని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేస్తే అది వెల్కమ్ అని వచ్చింది మన స్క్రీను. ఇప్పుడు మనం ఓటింగ్ చేయడం కోసం మనం వాడినటువంటి ఏవైతే ఫింగర్స్ని మనం రికగ్నైజ్ చేసామో వాటి ద్వారా ఇప్పుడు ఓటింగ్ అనేది చూద్దాం ఎలా జరుగుతుందో. సో ఫింగర్ సెన్సార్ మీద ఫింగర్ని ప్లేస్ చేయండి. సో ఈ ఫింగర్ అసలు డేటాబేస్లో ఉందో లేదో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం ఏంటంటే, సో డేటాబేస్లో ఉందో లేదో చెక్ చేయడం కోసం ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి స్విచ్ ఏదైతే ఉందో ఇది ప్రెస్ చేస్తాం. ఇక్కడ ప్రెస్ టు ఓట్ అని ఉంది, ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ స్కానర్ అనేది ఆన్ అయ్యి ఓటర్ యొక్క తమ్ ఇంప్రెషన్ అనేది దాని రికార్డ్స్లో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ రికార్డ్స్లో కనుక ఉంటే ఇక స్క్రీన్లో మనం ఆ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు ఆ మెసేజ్ని. సో అక్కడ ఫింగర్ని ప్లేస్ చేసి ఫస్ట్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను, మెసేజ్ ఏం వస్తుందో చూద్దాము. ఫింగర్ ఇన్సెట్, సో ఆ ఫింగర్ అనేది దానికి స్కాన్ అయింది. సో సెలెక్ట్ యువర్ పార్టీ అని వచ్చింది. సో ఆ ఫింగర్ని మనం రిమూవ్ చేసేయచ్చు, తర్వాత మనకు కావాల్సి వచ్చినటువంటి మనకు నచ్చినటువంటి పార్టీకి మనం ఓటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1, 2, 3, 4 అని మెన్షన్ చేసాము స్విచ్చెస్ పైన కూడా. అదేవిధంగా ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి, మనం ఇక్కడ మనకు కావాల్సినటువంటి పార్టీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెన్షన్ చేసుకుంటాం. సో మనకు ఏ పార్టీకి అయితే ఓట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ పార్టీకి ఓట్ చేస్తున్నాము. ఇప్పుడు నేను 1 అనే సెలెక్ట్ చేసుకుంటున్నాను, అది మనం మనకు నచ్చినటువంటి పార్టీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు స్క్రీన్ మీద మెసేజ్ ఏం వస్తుందో చూద్దాం. ఓటింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, మీరు చూడవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ వచ్చారు, నెక్స్ట్ పర్సన్తో నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ఇవ్వండి. ఇందాక ఓకే, ఫింగర్ ఇవ్వండి. ఇప్పుడు మనం మళ్ళీ ఓట్ ప్రెస్ టు ఓట్ అనేది ఇస్తున్నాము స్విచ్ అనేది. సో ఏమవుద్దో చూద్దాం. ఇప్పుడు ఫింగర్ డిటెక్టెడ్, సెలెక్ట్ యువర్ పార్టీ అని వచ్చింది. సో నెక్స్ట్ స్విచ్ మనకు నచ్చినటువంటి ఏదో ఒక పార్టీని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఓటింగ్ సక్సెస్ఫుల్. ఇది మీకు ఇంకా యాక్యురేట్గా రావాలంటే బటన్ ఈ లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇంకా యాక్యురేట్గా వస్తుంది మీకు. అండ్ ఇప్పుడు కనుక మన డేటాబేస్లో లేకపోతే ఆ థంబ్ ఎలా జరుగుద్దో చూద్దాము. సో ఇందాక అన్నీ ఇచ్చింది మన రైట్ హ్యాండ్, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేద్దాము. లెఫ్ట్ హ్యాండ్ డేటాబేస్ దాని డేటాలో లేదు కాబట్టి ఆ డేటాబేస్ లేనప్పుడు ఏమవుతుందో చూద్దాము. సో ఈ ఫింగర్ ప్రింట్ అనేది డేటాబేస్లో లేదు, సో దాని స్క్రీన్లో ఏం డిస్ప్లే చేస్తుందో చూద్దాం. ఇక్కడ ఓట్ టు ప్రెస్ అనేది ప్రెస్ చేస్తున్నాము. ఫింగర్ డిటెక్టెడ్, అక్కడ మీకు ఇన్వాలిడ్ వచ్చింది మీరు చూసినట్లయితే. నో ఫింగర్ ఈజీ. ఇలా ఎప్పుడైనా కనుక నో ఫింగర్ ఆన్ ద సెన్సార్ అని వచ్చేది కనుక అలాగే స్ట్రక్ అయిపోతే కనుక, ఇప్పుడు నార్మల్గా వచ్చేసింది, ఒకవేళ స్ట్రక్ అయిపోతే కనుక ఇక్కడ మైక్రో కంట్రోలర్ మీద ఉన్నటువంటి ప్రీసెట్ బటన్ని మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ డేటాబేస్లో లేకపోతే కనుక అక్కడ మనకు ఓటింగ్కి అలౌ చేయదు, అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళనివ్వదు అనమాట. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు, 9494769394770213824. ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా మీకు కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కావాలనుకున్నా కూడా మీరు ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు.